టీడీపీ జనసేన ఎన్డీఏ కూటమిలో చేరినట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధికారికంగా ప్రకటించారు. ఇరు పార్టీ నేతల నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. ఏపీ అభివృద్ది కోసం టీడీపీ జనసేనలు కలిసి రావడం సంతోషదాయకమన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు నడ్డా వెల్లడించారు. రెండు వేల పద్నాలుగు లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ బీజేపీలు కలిసి పోటీ చేశాయని నడ్డా గుర్తు చేశారు. అదే ఎన్నికల్లో ఎన్డీఏకు జనసేన మద్దతునిచ్చిందని తెలిపారు. సీట్ల పంపకానికి సంబంధించిన విధి విధానాలను ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తామని జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమికి ఏపీ ప్రజల సంపూర్ణ మద్దతు లభించడం ఖాయమని నడ్డా ఆకాంక్షించారు. ప్రధాని మోదీ దూరదృష్టి గల నాయకుడని అన్నారు. మోదీ నేతృత్వంలో దేశ పురోగతి, ఏపీ అభ్యున్నతికి ఎన్డీఏ కట్టుబడి ఉంటుందని నడ్డా హామీ ఇచ్చారు. దేశ ప్రగతికి, రాష్ట ప్రజల అభ్యున్నతికి ప్రధాని మోదీతో పాటు మూడు పార్టీలు కట్టుబడి ఉన్నాయని ఆయన ప్రకటన విడుదల చేశారు. ఎన్డీఏలో టీడీపీలో చేరడంతో టీడీపీ ఎన్డీఏలో చేరడంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్విట్టర్ వేదికగా దీనిపై స్పందించారు. ఏపీ ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోదీ నాయకత్వంపై నమ్మకంతోనే ఎన్డీఏలోకి వచ్చారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్డీఏ బలోపేతమవుతుందని ఆకాంక్షించారు. మూడు పార్టీల కలయికపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఏపీ అభివృద్దికి, ప్రజల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందన్నారు చంద్రబాబు. బీజేపీ, టీడీపీ, జనసేనలది కేవలం పొత్తు మాత్రమే కాదని ఏపీ పురోగతి సాధించడానికి ఈ కలయిక అన్నారు. ఏపీ ప్రజలు మూడు పార్టీల పొత్తును ఆశీర్వదిస్తారని నమ్మకం ఉందని భావించారు. ఎన్డీఏలో పవన్ కళ్యాణ్తో కలిసి చేరడం, దాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాతో కలిసి ప్రయాణించడం సంతోషంగా ఉందన్నారు. ఏపీ ప్రజల ఆకాంక్ష నెరవేర్చేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఎన్నికల సమరానికి సిద్దమవుతున్నాయని జనసేన పేర్కొంది. పొత్తులపై ఢిల్లీలో స్పష్టత రావడంతో కార్యాచరణ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపింది. ఈ కూటమి రాష్ట ప్రజల ఆశలు నెరవేరుస్తుందని జనసేన స్పష్టం చేసింది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి క్లీన్ స్వీప్ చేయడం ఖాయమన్నారు చంద్రబాబు. 17న చిలకలూరిపేట కూటమి సభకు ప్రధాని మోదీకి ఆహ్వానం పలికామని, సభకు ప్రధాని హాజరవుతారని భావిస్తున్నామన్నారు. ప్రధాని సమయం ప్రకారం అవసరమైతే సభ తేదీ మార్చుకుంటామన్నారు. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో మాట్లాడిన చంద్రబాబు, ఈ సభకు బీజేపీ నేతలు కూడా హాజరవుతారని అన్నారు. మూడు పార్టీలు కలిసి ఈ నెలలోనే ప్రచారం మొదలు పెడతాయని చంద్రబాబు అన్నారు. రాష్ట అభివృద్ది, ఉజ్వల భవిష్యత్తు కోసమే ఎన్డీఏలో భాగస్వాములయ్యామన్నారు. జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి నెట్టారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని ప్రగతి పథాన నడిపించాలంటే కేంద్రం సహకారం తప్పకుండా అవసరమని, అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందన్నారు చంద్రబాబు. ఏపీని అప్పుల కుప్పగా మార్చారని, రాబోయే రోజుల్లో అప్పు పుట్టని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. ప్రభుత్వ పథకాలన్నీ మూలన పడ్డాయని, ఒక పరిశ్రమ కూడా గత 5 ఏళ్లలో రాలేదన్నారు. పోలవరం ఆగిపోయింది, రైల్వే జోన్ ఊసేలేదు, విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపలేకపోయారని మండిపడ్డారు. కేంద్రం సహకారంతోనే ఏపీ అభివృద్ది సాధ్యం కాబట్టి బీజేపీతో పొత్తు అనివార్యమైందన్నారు.